ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఏసీబీలో ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ను కొట్టివేసింది కోర్టు. గతంలోనే 2 రోజులు కస్టడీకి ఇచ్చిన కోర్టు ఇప్పుడు మరోసారి కస్టడీకి ఇవ్వలేమని చెప్పింది. పోలీసులు వేసిన పిటిషన్ను కొట్టివేసింది ఏసీబీ కోర్టు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ను కొట్టివేసింది కోర్టు. గతంలోనే 2 రోజులు కస్టడీకి ఇచ్చిన కోర్టు ఇప్పుడు మరోసారి కస్టడీకి ఇవ్వలేమని చెప్పింది. పోలీసులు వేసిన పిటిషన్ను కొట్టివేసింది ఏసీబీ కోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్ షరీఫ్ నడిగి తెలుసుకుందాం. షరీఫ్, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఏసీబీ కోర్టు నిందితుల కస్టడీ పిటిషన్ను కొట్టేసింది. అప్డేట్స్ ఏంటి దీనిపై? ఈ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్నటువంటి ముగ్గురు ఎవరైతే నందకుమార్ ఉన్నాడు, రామచంద్ర భారతి, దాంతో పాటు సింహాజీ ఇద్దరు పీఠాధిపతులు ముగ్గురు ఉన్నారు. కాబట్టి వాళ్ళ కస్టడీ కోరుతూ మరొకసారి కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోరుతూ ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది పోలీసులు. దీనిపైన వాదోపవాదనలు విన్న న్యాయస్థానం కస్టడీకి ఆల్రెడీ ఇచ్చామన్నటువంటి మాటను కూడా కోర్టు చెప్పింది. దాంతోపాటు ఎవరైతే నిందితుల తరపు అడ్వకేట్స్ అంతా కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ పూర్తి స్థాయిలో విచారణకు సహకరించారు. గతంలోనే 2 రోజుల పాటు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల అనుగుణంగా ఆల్రెడీ వీళ్ళు విచారణకి పూర్తి స్థాయిలో సహకరించడం జరిగింది అనేటువంటి మాటను చెప్పారు. ఇంకా విచారించాల్సింది ఏముంటుంది అనేటువంటి వాదనను కూడా ఈ నిందితుల తరఫు అందరూ కూడా అడ్వకేట్స్ అంతా కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. వీళ్ళ వాదనతో ఏకీభవించినటువంటి ఏసీబీ న్యాయస్థానం ప్రస్తుతానికైతే పోలీసులు దాఖలు చేసినటువంటి కస్టడీ పిటిషన్ని మాత్రం కొట్టివేస్తూ కూడా ఉత్తర్వు జారీ చేసింది. మరోవైపు మొదటి నుంచి కూడా ఈ కేసులో చాలామందితో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది, చాలామందితో ముడిపడి ఉంది అంశం అనేది కూడా పోలీసులు మొదటి నుంచి కోర్టుకు చెప్తున్నప్పటికీ కూడా దీంట్లో మాత్రం ఆల్రెడీ 2 రోజుల పాటు ఇచ్చింది, విచారణను కూడా పూర్తి చేశారు. విచారణ పూర్తి చేసినటువంటి ఆ కస్టడీ రిపోర్ట్ని కూడా పూర్తిస్థాయిలో కోర్టుకి సమర్పించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో విచారణ చేయాల్సింది ఇంకేమీ లేదనేటువంటి మాటను కూడా ముగ్గురు నిందితుల తరపు అడ్వకేట్స్ అంతా కూడా క్లియర్గా కోర్టుకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత గతంలోనే కోర్టు వ్యవహారంలోనే ఒకసారి గతంలోనే రిమాండ్ని రిజెక్ట్ చేసింది, కాబట్టి ఆ అంశాలను పొందుపరచడం జరిగింది. తర్వాత ఈ అరెస్ట్ కూడా ప్రొసీజర్ ప్రకారం జరగలేదు, కావాలనే క్లయింట్లను ఇబ్బంది పెట్టేలాగా పోలీసులు వ్యవహరిస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా మరోవైపు ఆల్రెడీ వీళ్ళ ముగ్గురితోనే ఈ కేసు అంతా కూడా ముడిపడి ఉంది, రెండవసారి కస్టడీకి తీసుకొని విచారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి అంచనాకు కూడా దర్యాప్తు అధికారులు రావడం జరిగింది. కానీ పోలీసులకు మాత్రం కోర్టు ఈ రకమైనటువంటి షాక్ ఇవ్వడంతో వాళ్ళకి చుక్కెదురైందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురికి సంబంధించినటువంటి ఈ అరెస్ట్ల వ్యవహారం కాస్త మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఏసీబీ కోర్టుకి సిట్ అధికారులు ఒక మెమోని కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ మెమోలో కూడా క్లియర్గా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బిఎల్ సంతోష్ కావచ్చు, డాక్టర్ జగ్గు స్వామి, తనతో పాటు తుషార్లు ఈ ముగ్గురిని కూడా ఆల్రెడీ కేసులో జోడించినట్టు మోయినాబాద్ ఎఫ్ఐఆర్లో మళ్ళీ ఆల్టర్ చేసినట్టుగా కూడా మెమో దాఖలు చేశారు. ఇది మెమో దాఖలు చేసిన తర్వాతనే ఈ అంశం బయటికి రావడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయండి అనేటువంటి అంశాన్ని కూడా న్యాయస్థానం చెప్పింది. ఆల్రెడీ గతంలో నోటీసులు సర్వ్ చేశామనేటువంటి విషయాన్ని కూడా ఢిల్లీ పోలీసులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నిన్న మళ్ళీ హీరింగ్ అయిన తర్వాత కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కొట్టిన తర్వాత దానిపైన వాదనలు జరిగాయి, దానిపైన విచారణ చేస్తూ కూడా మళ్ళొకసారి ఫ్రెష్గా నోటీసులు జారీ చేయండి అని చెప్పారు. కానీ ఆ అంశం వచ్చిన తర్వాత మళ్ళీ బెయిల్ పిటిషన్ కస్టడీ పిటిషన్ నడుస్తున్నటువంటి టైంలోనే పోలీసుల నుంచి మెమో దాఖలు అవడం తర్వాత ఆ కేసులకు సంబంధించి ఎవరు A4గా ఉన్నారు, ఎవరు A5గా ఉన్నారు, A6గా ఉన్నారు, A7గా ఉన్నారు అనేటువంటి అంశం బయటికి రావడం జరిగింది. ఆల్రెడీ కేవలం ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముగ్గురిలో ఇద్దరికి మాత్రమే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారనేటువంటి అంశం కూడా చర్చకు దారితీసింది. మరి ఏకంగా ఎఫ్ఐఆర్లో కూడా నమోదు చేశారు, దాంతోపాటు సిట్ దర్యాప్తు ఒకవైపు నడుస్తోంది, సిట్ కూడా కొంతమందికి నోటీసులు సర్వ్ చేస్తూ వస్తుంది. నందకుమార్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు జారీ చేశారు, చిత్రలేఖ అనే వాళ్ళ భార్యకు కూడా నోటీస్ సర్వ్ చేశారు. సో ఆమె 20 తారీఖు రోజు విచారణకు హాజరవుతాననేటువంటి మాటని మీడియాతో చెప్పింది. ఆ తర్వాత ఆమెతో పాటు ప్రతాప్ అనేటువంటి మరో అడ్వకేట్కి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ అంశంపైన ఆల్రెడీ ఆయన
ఇవాల హైకోర్టు ని కూడా అప్రోచ్ కావడం జరిగింది ఆయన పిటిషన్ ని విచారణకు స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ చేసింది ఆల్రెడీ ఆయన తన తరపు నుంచి వాదనలు వినిపించడం జరిగింది తనకి సంబంధం లేనటువంటి కేసుకి కనీసం అందులో సీన్ ఆఫ్ అఫెన్స్ లో కూడా లేను ఎవర్తో కూడా టచ్ లో లేను కావాలనే ఈ కేసులో నాకు 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు అసలు ఆ నోటీసు దారుకి అర్హునే కాదు అనేటువంటి మాటను కూడా ఆయన కోర్టులో వినిపించడం జరిగింది సో దానిపైన పూర్తి స్థాయిలో వివరణ ప్రభుత్వం తరపు రావాలనేటువంటి అంశాన్ని చెప్తూ కూడా మళ్ళీ తదుపరి విచారణ కూడా హైకోర్టు వాయిదా వేసింది సో ఇప్పటికే ఆల్రెడీ ఏసీబీ కోర్టులో కూడా పోలీసులకు చుక్కెదురైంది ఆ తర్వాత జారీ అయినటువంటి కొత్తగా జారీ అయినటువంటి నోటీసులో ప్రతాప్ విషయంలో కూడా ఆల్రెడీ వివరణ ఇవ్వాలి కౌంటర్ దాఖలు చేయాలనేటువంటి అంశాన్ని కూడా చెప్పింది మరి ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో రేపు ఏ రకమైనటువంటి స్టెప్ సిట్టిది ఉండబోతోంది ఆల్రెడీ ఈ ఇష్యూకి సంబంధించి కూడా నిన్న జరిగినటువంటి హైకోర్టు విచారణలో భాగంగా మళ్ళీ 30 తారీఖుకి కూడా వాయిదా వేసింది 30 తారీఖు రోజు సిట్టు పైన కూడా చాలా వరకు ఆరోపణలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిల్స్ అంతా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సిట్టు పైనే తమకి నమ్మకం లేదు నమ్మకం లేనప్పుడు సిట్టు జారీ చేస్తున్నటువంటి నోటీసులకు ఏ రకంగా స్పందిస్తాం అనేటువంటి మాటను కూడా వాళ్ళు కోర్టు దృష్టికి కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది మరి ఇలాంటి ఒకవైపు లీగల్గా బ్యాటిల్ నడుస్తుంది ఆ తర్వాత ప్యారలల్గా ఇటు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు చాలామంది పేర్లతో ముడిపడి ఉంది అనేటువంటి అంశాన్ని కూడా పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే రికార్డింగ్స్లో వచ్చేటువంటి ఆడియో రికార్డింగ్స్లో చాలామంది పేర్లు రావడం జరిగింది పొలిటికల్గా ఈ కేసు అంతా కూడా టర్న్ అయింది కాబట్టి ప్రతి పారామీటర్ని కూడా దర్యాప్తు అధికారులు మాత్రం చూస్తున్నారు ఎక్కడ ఏ చిన్న ఛాన్స్ తొలగకుండా ప్రతి క్లూని కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికైతే దర్యాప్తు అధికారులు మాత్రం పూర్తిస్థాయిలో విచారణ చేసినటువంటి సందర్భంలోనే ఆల్రెడీ అరెస్ట్ అయినటువంటి ముగ్గురు విచారణను చాలా కీలకంగా భావించింది 2 రోజుల పాటు కస్టడీకి తీసుకొని గతంలోనే విచారించింది కానీ అంతకంటే ముందే అంటే అంత కస్టడీ కంటే ముందే ఆల్రెడీ కాన్స్టిట్యూట్ అంటే సిట్ని కాన్స్టిట్యూట్ చేయడానికి ప్రభుత్వానికి తెలంగాణ పోలీసులు లేఖ రాయడం అది కాన్స్టిట్యూట్ అయిన తర్వాత మళ్ళీ 2 రోజుల మాత్రమే అంటే 1 రోజు మాత్రమే వాళ్ళకి గతంలో కస్టడీ ఇచ్చిన తర్వాత 1 రోజు మాత్రమే సమయం ఉందే సిట్ విచారణకి మాత్రం పూర్తి స్థాయిలో 2వసారి కస్టడీకి అనుమతి ఇస్తే కనుక సిట్ దర్యాప్తు అధికారులంతా కూడా దర్యాప్తు చేసే ఆస్కారం ఉండేది అనేది కూడా పోలీసులు నిన్న మొన్నటి దాకా భావించారు కోర్టు ఖచ్చితంగా గ్రాంట్ చేస్తుంది 2 రోజులైనా మళ్ళీ గ్రాంట్ చేస్తుంది అనేటువంటి అడుగుతున్నారు కానీ వారం రోజుల పాటు వీళ్ళు కస్టడీకి అడిగినప్పటికి కూడా కస్టడీకి ఇవ్వలేదు కస్టడీ పిటిషన్ని కొట్టివేసింది ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నిందితులకు రెగ్యులర్ బెయిల్ వేసుకునేటువంటి ట్రయల్ కోర్ట్ అంటే హైకోర్టు తెలంగాణ హైకోర్టుకి హైకోర్టులో వేసుకునేటువంటి పూర్తి స్వేచ్ఛ ఉంది అనేటువంటి కామెంట్ని కూడా ఆ జడ్జిమెంట్ కాపీట్లో కూడా జస్టిస్ గవాయి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది దాని ప్రకారం చూసుకుంటే కనుక లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి వర్షన్ మాత్రం వేరేలా ఉంది ఖచ్చితంగా సుప్రీంకోర్టులోనే ఆ మెన్షన్ చేసినటువంటి అంశాన్ని బేస్ చేసుకొని మళ్ళీ వీళ్ళు ఆ గ్రౌండ్ కింద రెగ్యులర్ బెయిల్ వేసుకుంటే కనుక ఖచ్చితంగా బెయిల్ మంజూరు అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉన్నాయనేటువంటి మాటను కూడా లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు మరి చూడాలి వాళ్ళు ఆల్రెడీ గతంలోనే పోలీసులు కస్టడీకి అడగకముందే బెయిల్ పిటిషన్ ఇస్తారు బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేసిన తర్వాత కస్టడీని గతంలో 2 రోజుల పాటు గ్రాంట్ చేసింది ఇప్పుడు మళ్ళీ పోలీసుల కస్టడీని డిస్మిస్ చేసింది ఆ పిటిషన్ని కొట్టివేసింది కాబట్టి ఇప్పుడు ఛాన్స్ వచ్చేసి హైకోర్టులో బెయిల్ ఛాలెంజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా బెయిల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ శాతం ఉన్నాయనేటువంటి మాటలను కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా చూస్తున్నారు అదే మాటను కూడా చెప్తున్నారు మరి రేపు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఈ కేసులో ఉండబోతున్నాయో చూడాలి రైట్ థ్యాంక్ యూ షరీఫ్